గోదావరి పడవ ప్రమాదంలో కాజీపేట్ మండలం కడిపికొండ గ్రామానికి చెందిన 14 మంది ప్రయాణికులు 9 మంది గల్లంతు కాగా 5 సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో బాస్కే రాజేందర్, బాస్కే అవినేష్ల మృతదేహాలు లభ్యం కాగా మరో 7 ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు జరుగుతోంది. మృతుల కుటుంబాల్లో విషాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. విహారయాత్రలో చిన్న వయసున్న అవినాష్ ఇక లేడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. గోదావరిలో పడవ మునకు సంబంధించి కొంగల్ జిల్లా 5 సురక్షితంగా ఉన్నారనే సమాచారం తెలుస్తుంది. ఇంకా మిగిలిన 9 మందికి సంబంధించి అందులో ఒక 2 డెడ్ బాడీస్ మాత్రం ప్రస్తుతం ఫైండ్అవుట్ చేయడం జరిగింది. అది సాయంత్రమే ఫైండ్అవుట్ చేశారు. ఇంకా 7 పరిస్థితి మాత్రం ఎలా ఉందనేది ఇంకా ఆందోళనకరంగానే ఉంది. మొత్తం కడిపికొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్నటి నుంచి అసలు గ్రామంలో రోధించని కుటుంబం లేదు అని చెప్పవచ్చు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో అరణ్య రోదనగా మారిపోయింది. వారంతా కూడా మొత్తం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి బంధువులు కానీ, మృతులకు సంబంధించిన బంధువులు కానీ, అక్కడ ప్రయాణంలో పర్యటనకు వెళ్లి బోటు ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలు కానీ, ఏదైతే ఉందో మొత్తానికి వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏదైతే మనం నిన్న సాయంత్రం నుంచి ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం అవినాష్ అబ్బాయి మొత్తం నిన్న గల్లంతయ్యాడు అనే సమాచారం మేరకు మొత్తం బంధువులంతా కూడా ఆయనను ఎలా ఉన్నాడనే సమాచారం తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి గల్లంతైన వారి మృతదేహాలను వెలికి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రి దయాకర్ రావు, అదేవిధంగా వదనపేట ఎమ్మెల్యే అరూరు రమేష్ను కూడా అక్కడికి వెళ్లి అక్కడ పరిస్థితులను సమీక్షించండి, ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుని మృతుల కుటుంబాలకు సంబంధించిన ఏదైతే ఓదార్పును కూడా ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అదేవిధంగా అక్కడ గల్లంతైన వారి మృతదేహాలని స్థానికంగా స్థానిక గ్రామాలకు తరలించే విధంగా ఏదైతే ఉందో తరలించే విధంగా మీరు ఏర్పాట్లు చేయాలని కూడా చెప్తున్నారు. నిన్నటి నుంచి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అవినాష్ వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు సమాచారం ఏ విధంగా తెలిసింది, ఎలా ఏ విధంగా అంటున్నారని? ఇంత మంది మన ఇంట్లో చావులైన ఎవరు పోయిందమ్మా అక్కడికి? మా వాళ్ళ వేయండి, మా బాబు వాళ్ళ కొడుకులు ఇద్దరు వేయండి, కిషోరును శ్రీమణి ఇద్దరు వేయండి. మా బాబు వాళ్ళ కొడుకు వాళ్ళే అక్కడి నుంచి ఫోన్లు ఎత్తాను, వాళ్ళే అక్కడి నుంచి సమాచారం అందిస్తాను మాకు ఇక్కడికి. ఇది ఉంది అంటే మొత్తానికి వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళు ఇక్కడి నుంచి తరలి వెళ్లారు. ఏదైతే ఉందో అవినాష్ కు సంబంధించిన వివరాలు నిన్న సాయంత్రమే తెలిసాయి. 10 రాత్రి తెలిసింది. అప్పటి నుంచి వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాం. అయినా కానీ తమ బాలుడు రాడనే ఏదైతే ఉందో, తిరిగి రాని లోకాలకు వెళ్లిన అవినాష్ కుటుంబం మాత్రం చాలా విషాద ఛాయల్లో రోదంతో ఉంటున్నారు. మొత్తానికి ఏదైతే ఉందో ఆ పడవ ప్రమాదానికి సంబంధించిన వారిలో ఒక 5 సురక్షితంగా ఉన్నారనే సమాచారం మేరకు మొత్తానికి పడవ ప్రమాదానికి సంబంధించిన సమాచారాలన్నీ ఇక్కడ గ్రామంలో ఉన్న కుటుంబాలకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మొత్తానికి కడిపికొండలో మాత్రం ఈ 14 కుటుంబాలకు సంబంధించిన కుటుంబాల రోదన మాత్రం నిజంగా చాలా ఆవేదనతో ఉంది. వాళ్ళ దుఃఖాన్ని ఆపుచేసేంత లేకుండా ఎవరైతే ఉన్నారో కుటుంబాలు కన్నీరు మున్నీరుగా కడుపు తరుక్కుపోయే విధంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇది ప్రస్తుతం కడిపికొండ గ్రామంలో ఉన్న విషాద ఛాయలకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. కచ్చలూరు బోటు ప్రమాదంలో కృష్ణా జిల్లా బాపులపాడుకు చెందిన 2 గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. గోదావరిలో పడవ ప్రమాదం జరిగిన సంఘటనలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన దాదాపు ఒక 5 వ్యక్తులు ఉన్నట్టు సమాచారం తెలిసింది. 5 దాదాపు 3 ప్రాణాలతో బయటపడ్డారు. మరో 2 ఆచూకీ మాత్రకు లభ్యం కాలేదు. మొత్తం కూడా 2 కూడా సలీం అలాగే శ్రీనివాసులు, ఈ 2 కూడా ఆచూకీ తెలవాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ బోటు పై నుంచి అడుగు భాగంలోకి బాత్రూమ్ నిమిత్తం కిందకు వెళ్ళడం జరిగింది. అదే సమయంలో కూడా మొత్తం పడవ కూడా తిరగబడుతుందో, మొత్తం కూడా వీళ్ళ ఆచూకీ అప్పటి నుంచి లభ్యం కాలేదు. వీళ్ళ కోసం ఇప్పటికే వీళ్ళ బంధువులు కూడా కొంతమంది గోదావరి నదీ ప్రాంతానికి వెళ్ళి వెతుకులాట ప్రారంభించారు. అలాగే ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు కూడా చేసింది వాళ్ళందరూ వెతుకులకి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ బంధువులు అలాగే ఆయన సలీం సోదరులు కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసు, అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఏంటి? నాకు నిన్న ఈవినింగ్ 5 తెలిసిందండి. మా చెల్లి ఫోన్ చేసి చెప్పింది. ఓకే, నేను మా అమ్మ ఫోన్ చేశా,
చేస్తే వెళ్ళాడు, టూర్కి వెళ్ళాడు పాపికొండలు అని చెప్పింది. మా అన్నయ్య ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా మా పెద్దనాన్న ఫోన్ చేసి చెప్పాడు ఇలా జరిగిందంట, నేను మా మామయ్య అలా వెళ్తున్నాము నువ్వు వచ్చేసి అని చెప్పాడు. నేను బయలుదేరి ఇంకా వచ్చాను. ఇప్పటివరకు ఏమైనా సమాచారం ఏమైనా తెలిసిందే వితుకులాటగానే ఏమైనా చేస్తున్నారని? చేస్తున్నారు, బట్ అదే బాత్రూమ్లో వెళ్ళాడు. ఐదుగురిలో ముగ్గురు సేఫ్ అయ్యారు కదా వాళ్ళు చెప్పారు. సో బాత్రూమ్కి వెళ్ళాడు, ఆ టైంలో మునిగిపోయింది. సో ఇంకా కష్టం అన్నట్టుగా చెప్పారు. సార్ మీరు చెప్పండి, మీరు ఇప్పుడు బయలుదేరి వెళ్ళబోతున్నారు, అసలు ఇప్పటివరకు సమాచారం ఏం తెలిసింది? అక్కడ సలీం ఆచూకి ఏమైనా లభ్యమైందా? అలాగే సలీంతో పాటు శ్రీనివాసరావు కూడా ఉన్నారు, ఇంకో వ్యక్తి. వాళ్ళిద్దరు ఆచూకి కూడా ఇప్పటివరకు లభ్యం కాలేదని చాలామంది ఆందోళన కూడా గురవుతుంది. ఇప్పుడు వాళ్ళ మేనమామ గారు అక్కడికి వెళ్ళారండి. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు రాత్రి రాజమండ్రిలోనే ఉన్నాము. ఇప్పుడు బయలుదేరి ఎక్కడైతే ఈ ఇది యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ జరిగిన ఏరియాకి వెళ్తామని చెప్పేసి నేను చెప్పన్నారు. ఇప్పుడు మేము కూడా బయలుదేరి వెళ్ళి ఆ బోటులోనే ఉండాడని చెప్పేసి నా పక్కన ఉండేవాడిని చెప్పడం దాని మీదట దానిలోనే ఉండి ఉంటాడనే మేము అవహతోటి బయలుదేరి వెళ్తున్నాం. బోటు కనుక బయటకు వస్తే దానిలో బాడీ ఉంటుంది, వెళ్ళి దగ్గరుండి ఆ బాడీని తీసుకురావడం కోసం మా ప్రయత్నం ఏం చేసి పోస్ట్ మార్టం కార్యక్రమాలను పూర్తి చేసుకుని తీసుకురావటం అని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నాం. వాళ్ళ కుర్రాళ్ళు మేమందరం కూడా కలిసి అక్కడ ఆల్రెడీ మా కుర్రాళ్ళు ఒక ఐదుగురు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళలో మొత్తం ఐదుగురు ముగ్గురు బతికి బయటపడ్డారు, వాళ్ళ సమాచారం ఏమని చెప్తున్నారు వాళ్ళ ముగ్గురు కూడా? వాళ్ళు లైఫ్ జాకెట్లు వేసుకుని ఉన్నాం మేము, దాంతో ఆ పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు వచ్చి మమ్మల్ని ఒడ్డుకు తీసుకెళ్లారు. ఇతను ఇతనితో పాటు ఇంకొక సిగ్నం అనే కుర్రాడు వీళ్ళిద్దరు కూడా బాత్రూమ్కి వెళ్దాం రారని చెప్పేసి అని తీసుకెళ్తే ఆ వెళ్ళినటువంటి ఒక్క సెకండ్లోనే ఒక నిమిషం లోపలనే యాక్సిడెంట్ జరిగి అసలు తెలియనటువంటి రీతిలో జరిగిపోయింది. అసలు మాకు ఏం జరిగిందో కూడా తెలిసేపాటికి బోల్తా పడిపోయింది అని చెప్పేసి అనేది చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏది ఆ ముగ్గురు వ్యక్తులు చెప్పిన సమాచారం మాత్రం అదండి. ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే మొత్తం కూడా హనుమాన్ జంక్షన్ నుంచి దాదాపు ఐదుగురు వ్యక్తులు మొత్తం కూడా పాపికొండలు చూస్తానికి వెళ్ళారు. మొత్తం కూడా ఐదుగురులో కూడా ముగ్గురు మాత్రం సేఫ్గా ఉన్నారంటూ సమాచారం ఉంది. ఎందుకంటే ముగ్గురు కూడా లైఫ్ జాకెట్స్ వేసుకోవటం, అందులో బోట్ పై భాగంలో ఉండటంతో ముగ్గురు కూడా సేఫ్గా బయటకు వచ్చారు. అయితే ఇంకో ఇద్దరు ఆచూకీ మాత్రం లభ్యం కావాల్సి ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా అదే సమయంలో బాత్రూమ్కి వెళ్ళడంతో అడుగు భాగాన అంటే బోట్కి కిందన అడుగు భాగాన బాత్రూమ్ ఉండడంతో అక్కడికి వెళ్ళడంతో వాళ్ళు కూడా మొత్తం బోటు మునిగిపోయిన అదే క్షణంలో బోటు కూడా మునిగిపోవడం జరిగింది. దీంతో వాళ్ళ ఆచూకీ మాత్రం ఇప్పుడు లభ్యం కావట్లేదు. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ గజేతకాలు కానీ మొత్తం కూడా అక్కడ గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా ఇప్పటివరకు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆ గాలింపు చర్యలు కొంత ఆలస్యం అవుతుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీంతో ఈరోజు ఎక్కడన్నా ఆచూకీ తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా వీళ్ళంతా భావిస్తున్నారు. వీళ్ళంతా కూడా అక్కడికి ఏదైతే బోటు మునిగిపోయిన ప్రాంతం మరికి కాసేపట్లో బయలుదేరి వెళ్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో పూర్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హనుమాన్ జంక్షన్ నుంచి.